హాయ్ ఫ్రెండ్స్ ఇదివరకటి కాలంలో యుద్ధం అనేది చాలా కామన్ అయితే ఆ యుద్ధం గెలవడానికి మాత్రం కేవలం జనబలం ఉంటే సరిపోదు జనబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలి ఆ బలంతోనే చాలా వ్యూహాలు పన్నేవారు ఆ వ్యూహం అనేది కరెక్ట్గా ఆలోచించి సరైన సమయానికి కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఆ యుద్ధం గెలిచినట్టే ఎగ్జాంపుల్ మనలో అందరూ కూడా బాహుబలి సినిమా చూసే ఉంటారు కదా అందులో కాలికేయుల సైన్యం అక్షరాల లక్ష మంది కానీ కేవలం పాతికి వేల మంది సైన్యం ఉన్న మహిష్మతి సామ్రాజ్యం మాత్రం కాళికేయులతో యుద్ధం చేసి గెలుస్తుంది ఆ గెలుపు వాళ్ళు పన్నే త్రిశూల వ్యూహం వల్ల వ్యూహానికి ఉన్న పవర్ అది మీరు మహాభారతంలో లటులో చూసుకున్న సరే పద్మ వ్యూహం పన్నితే అందరూ భయపడతారు అంటే వ్యూహం పవర్ అర్థం చేసుకోండి అయితే మనం ఈ వ్యూహంలో మరికొన్ని మంచి వ్యూహాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే వ్యూహాలన్నీ కూడా తక్కువ సైన్యం ఉన్న రాజ్యాలు పన్నినవే ఇప్పటికే ఇంట్రొడక్షన్ చాలా ఎక్కువైంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వ్యూహం వచ్చేసి అది అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్ని జయించాలి అని చెప్పి యుద్ధం మీద యుద్ధం చేస్తున్న రోజులవి అప్పటికే అలెగ్జాండర్ సైన్యం మూడు సంవత్సరాలుగా ఇంటికి కూడా వెళ్లకుండా యుద్ధ భూమిలోనే ఉండిపోయారు పౌరవ అనే రాజ్యాన్ని ఓడించి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చనాబ్ నది ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడంతో అక్కడే ఆగిపోతారు అలెగ్జాండర్ ఇంకా వాళ్ళ సైన్యం ఏమని అనుకుంటుంది అంటే నది ప్రవాహం తగ్గాక వెళ్దాము అని అనుకుంటారు అప్పటికే అలెగ్జాండర్ గురించి తెలుసుకున్న చాణక్యుడు ఒక వ్యూహం పన్నాడు కొంతమంది సైన్యాన్ని ఎవరైతే తెల్లగా ఉండి గ్రీక్ మాట్లాడగలరో వాళ్ళని గ్రీస్కి పంపించి అలెగ్జాండర్ సైన్యం గురించి అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వివరాలు కనుక్కోండి అని పంపాడు మనకి ఇప్పుడు రా ఏజెంట్స్ ఎలాగో ఆ కాలంలో వీళ్ళు కూడా అలా అనమాట చాణక్యుడు ఈ తిరిగి వచ్చిన ఏజెంట్స్ అందరినీ కూడా అలెగ్జాండర్ సైన్యంలో గ్రీక్ మెసేంజర్స్లా కలిపేశాడు ఏజెంట్స్కి ఆల్రెడీ వాళ్ళ సైన్యం డీటెయిల్స్ తెలుసు కాబట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు మీ వైఫ్ పేరు ఇదే కదా తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఈ యుద్ధం చేసి మీరేం సాధిస్తారు మీ భార్య దాటిపోతుంటే అని మాయమాటలు చెప్పడం స్టార్ట్ చేశారు ఇది విన్న సైన్యం ఏం చేసైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళి అలెగ్జాండర్ చెప్పి రిటర్న్ అయిపోతారు సైన్యమే లేకపోతే ఇంక రాజు మాత్రం ఏం చేయగలరు చెప్పండి ఇంకా చేసేది ఏమీ లేక అలెగ్జాండర్ కూడా తిరిగి వెళ్ళిపోతాడు ఇక్కడ చాణక్యుడు వేసిన వ్యూహం వల్ల యుద్ధం కూడా చేయకుండానే చాణక్యుడు గెలుస్తాడనమాట అది సెవెంటీన్త్ సెంచురీ మరాఠా సామ్రాజ్యం బీజాపూర్ ఇంకా కుతుబ్షాహి లాంటి చిన్న చిన్న రాజ్యాలపైన యుద్ధం చేద్దామని బయలుదేరుతుంది అయితే ఇవి చిన్న చిన్న రాజ్యాలని చెప్పాను కదా కాబట్టి వాళ్ళ దగ్గర సైన్యం కూడా మరాఠాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనమాట అయితే వీళ్ళు ఏం చేద్దామని అనుకున్నారంటే అక్కడున్న లొకేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అని చెప్పి ఒక వ్యూహం రచించారు అది ఉన్న ఏరియా వెస్టర్న్ ఘాట్స్ ఇంకా డెక్కన్ ప్లాట్యూ అంటే అవన్నీ కూడా కొండలతో నిండి ఉన్న ప్రాంతాలన్నమాట అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మరాఠీలు మీద దాడి చేయాలి అంటే ఖచ్చితంగా కొండల మధ్యలోంచి రావాలి కదా అని చెప్పి వాళ్ళు ఒక చిన్న వ్యూహం రచించారు అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ నెంబర్స్ అనే యాస్టిస్ కాదు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక పదివేల మంది సైన్యం ఉన్నారని అనుకోండి దాన్ని ఒక పది టీముల కింద ఇరవై టీముల కింద డివైడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై టీముల కింద డివైడ్ చేశారని అనుకుందాం అప్పుడు టీంకి వచ్చేసి ఐదు వందల మెంబర్లు ఉంటారు కదా ప్రతి ఐదు వందల మెంబర్ని ఒక్కొక్క కొండ మీదకి పంపించేవారు అనమాట సో ఇప్పుడు ఇరవై కొండల మీద కూడా ప్రతి కొండ మీద ఐదు వందలు ఐదు వందలు ఉన్నారు ఎప్పుడైతే ఈ మరాఠులు ఈ కొండల మధ్యలోంచి రావడం స్టార్ట్ చేశారో వెంటనే ఈ కొండ మీద ఉన్న ఈ చిన్న చిన్న రాజ్యాల యొక్క సైనికులు దాడి చేయడం స్టార్ట్ చేసేవారు వెంటనే మరాఠీలు అందరూ షాక్ తిన్నారనమాట ఇదేంటిది ఎటు చూసినా సరే వేల సైన్యం ఉంది ప్రతి కొండ మీద కూడా ఇంత ఇంతమంది జనాభా ఉన్నారు అని చెప్పి భయపడి యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారనమాట చాలా మంచి వ్యూహం కదా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళకున్న అడ్వాంటేజ్నే వ్యూహం కింద మార్చుకుని అంతమంది సైన్యాన్ని బెదర కొట్టి తిరిగి పంపించారంటే ఇది రియల్లీ గ్రేట్ ఇప్పుడు మీరు వింటున్న వ్యూహం ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పి వేసిన వ్యూహం అయితే ఆ టైంలో ఎందుకనో కానీ శివాజీ గారి దగ్గర కొంచెం తక్కువ సైన్యం అనేది ఉన్నదనమాట అయితే ఎలాగైనా ఔరంగజేబ్ని అడ్డుకోవాలి అని చెప్పి బాగా ఆలోచించి ఒక చిన్న వ్యూహంతో వచ్చారు అదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సైన్యంతో పాటు వాళ్ళ దగ్గర ఇంకా ఎడిషనల్గా ఎద్దులు కూడా ఉంటాయి కదా ఈ ఎద్దులు కొమ్ములకి నిప్పును పెట్టారనమాట ఆ నిప్పు నైట్ టైం ఎలుగుతూ ఒకేసారి ఎద్దులన్నీ పరిగెట్టుకుంటూ వస్తే సైన్యంతో పాటు అవతల పక్క ఔరంగజేబ్ ఏమనుకుంటాడంటే ఇదేంటి వీళ్ళు సైన్యం ఇంతే అనుకున్నాను అయితే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంది అది కూడా అందరూ లాంతలు పట్టుకుని వస్తున్నారేమో అని దూరం నుంచి చూసి అనుకుని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు కానీ చెప్పాలంటే అదంతా సైన్యం కాదు అందులో సగం వరకు ఎద్దులే ఉన్నాయి మీరు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే బాహుబలి టూ మీరు చూసే ఉంటారు కదా అందులో ఎద్దులకి కొమ్ములకి మంట కట్టేసి ఉంటాయి అవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి ఒక ఎద్దు మాత్రం అనుష్క వైపు వస్తూ ఉంటుంది ప్రభాస్ ఏమో దాని కొమ్ము పట్టుకుని పక్కకు తోసేస్తాడు యాక్చువల్లీ ఆ వ్యూహం అనేది ఛత్రపతి శివాజీ గారిదే గుర్తొచ్చిందా నెక్స్ట్ వ్యూహం వచ్చేసి రాజస్థాన్కి సంబంధించింది మీరు అందరూ వినే ఉంటారు కదా రాజస్థాన్లో కోట్లు ఎక్కువ అని అయితే అందులో కొన్ని కోట్లు ఎలా కట్టేవారు అంటే ఈ డోర్లు ఏవైతే ఉంటాయో ఆ డోర్లు చాలా పొట్టిగా సన్నగా కట్టేవారు అనమాట అయితే అప్పట్లో అందరూ కూడా ఈ వ్యూహం గురించి తెలియక ఏమనుకునేవారు అంటే వీళ్ళకి కట్టడం రాదేమో కన్స్ట్రక్షన్ ఎర్రేమో ఏమో అని అనుకునేవారు కానీ అక్కడ వ్యూహం ఏంటి ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు అవతల పక్క సైన్యం వాళ్ళు ఎప్పుడైతే కోటలోకి చొరపడి చచ్చుకొని వస్తారో అప్పుడు వాళ్ళు ఎలా రావాలి డోర్ లోపల నుంచి రావాలంటే అవి బాగా పొట్టిగా ఉంటాయి కాబట్టి ఒంగుని రావాలి అది కూడా సన్నగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక మనిషే రాగలడు సో యువతల పక్క రాజ్యం వాళ్ళు ఏం చేసేవారు అంటే ప్రతి డోర్ పక్కన కూడా ఇద్దరు ముగ్గురు సైనికులను పెట్టేసేవాళ్ళు సో అవతల పక్క కూడా ఎప్పుడైతే ఒంగుని లోపలికి రావడానికి ట్రై చేస్తాడో వాడి హెడ్డే ఫస్ట్ వస్తుంది కదా ఒంగుని ఎలా వెళ్తారు ఫస్ట్ హెడ్డే కదా వస్తుంది ఆ హెడ్ రాగానే మెడ మీద నరికేసేవారు అనమాట ఈ విధంగా ఈ వ్యూహంలో ఈజీగా శత్రువుల్ని చంపేసేవారు నెక్స్ట్ వ్యూహం వచ్చేసి రాజులకి మంత్రులకి సంబంధించింది కాదు యాక్చువల్లీ ఇవి భటుడికి సంబంధించినవి ఎస్ బటుడికి కూడా వ్యూహాలు ఉండాలి ఎందుకంటే రాజు ఎక్కడో వెనకాల ఉంటారు కానీ యుద్ధంలో ఎక్కువగా యుద్ధం చేసేది భటులే కదా అయితే ఈ బట్టులు ఏం చేసేవారు అంటే ఎవరైతే గుర్రాల మీద వెళ్తారో ఆ గుర్రం ఫేస్కి ఏనుగు తొండం లాంటి ఐటెం పెట్టేవారు ఇలా ఎందుకు పెట్టారని మీరు అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు వచ్చి గుర్రానికి గుద్దిందనుకోండి వెంటనే పడిపోద్ది అక్కడే సో దాని నుంచి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఇలా చేసేవారు అదే ఏనుగు తొండం ముందు ఉంటే ఏనుగు ఏమనుకుంటుంది అయ్యో ఇవి మా జాతివే ఇవి ఏనుగు పిల్లలేమో అని అనుకుని వాటిని ఏమీ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోతాయి అనమాట దీనివల్ల గుర్రం మీద ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే అప్పట్లో ఎథిక్స్ కూడా బాగుండేవనుకోండి ఇప్పుడు అవతల పక్కోడు ఒకవేళ గుర్రం మించి పడిపోతే యువతల పక్క సైనికుడు కూడా గుర్రం దిగే కొట్టుకోవాలి లేదంటే యుద్ధం చేసుకోవాలని కూడా కొన్ని చోట్ల రూల్స్ ఉంటాయి అయితే ఇది అందరూ పాటిస్తారని లేదు ఒకవేళ ఇద్దరు రాజ్యాలకి ఒకవేళ ఆ రూల్ నచ్చితే అప్పుడు ఇలా పాటిస్తారనమాట లేదంటే లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ట్రేడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్ నాలెడ్జ్ ఉండి ట్రేడింగ్ చేయాలి లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం సో మీకు అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఇస్తున్నారు అలాగే అక్కడ నా కూపన్ కోడ్ బిఎల్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ కింద నా కూపన్ కోడ్ కూడా ఉంది అది మీకు వాడితే మీకు అకౌంట్ అనేది ఫ్రీగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు మంచి మోటివేషన్ వస్తుంది అలాగే మీరు షేర్ చేశారంటే నాకు రీచ్ పెరుగుద్ది దానివల్ల ఎక్కువ వ్యూస్ రావడంతో నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్